ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియాల వివాహం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ప్రియా అట్లూరి ఎవరు, రాజారెడ్డికి ఎలా తెలుసు, వీరి పెళ్లి ఎక్కడ ఎప్పుడు, ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అయితే వీరి వివాహం జోధ్పూర్ లో గ్రాండ్ గా జరిగింది. క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేయగా తలంబ్రాలు మాత్రం హిందూ సాంప్రదాయంలో చేశారు. అందుకు సంబంధించిన వీడియో షర్మిల రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలో వైఎస్ షర్మిల స్టెప్పులు హైలైట్ గా మారాయి. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్, మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. రాజారెడ్డి ప్రియాల వివాహం రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. వీరి రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో జరగా రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించారు. తాజాగా కొడుకు వివాహ వేడుకకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు షర్మిల. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి, తర్వాత తెలుగు స్టైల్లో తలంబ్రాల దృశ్యం అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీరి పెళ్లి వేడుక క్రిస్టియన్ సంప్రదాయంలో జరగగా తలంబ్రాల ఘట్టం మాత్రం హిందూ సంప్రదాయంలో చేశారు. ఈ వీడియోలో వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం, అక్కడున్న వారందరితో డాన్స్ చేయడం కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల వేసిన స్టెప్పులు మాత్రం అదుర్సనే చెప్పాలి. ఇక ఈ వీడియోకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి ఎందుకు తలంబ్రాలు హిందూ సంప్రదాయంలో చేశారు, అసలు దీని వెనుక ఉన్న మతలపేంటి అని అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.